సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా వైసీపీ పార్టీలో మొత్తం ఓటమి పాలైన తర్వాత చాలామంది 11 స్థానాలు గెలిచినటువంటి సందర్భంలో మాజీ మంత్రులు, ముఖ్య నేతల పరిస్థితి ఏంటి వైసీపీలో అనేటువంటి ఒక చర్చ కొనసాగుతుంది. వారందరూ పార్టీ మారబోతున్నారా? వారితో పాటు గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా చాలా వరకు కూటమి లేదా టీడీపీలో ఇతర పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారా అనేటువంటి ప్రశ్న నేపథ్యంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే కీలక నేతలు వైసీపీ నుంచి ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ బాట పట్టేటువంటి అవకాశం ఉన్నట్టు కనపడుతుంది, లేదా ఇతర పార్టీల వైపు మొగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది. తాజాగా నిన్న ఒక మాజీ మంత్రి రాజీనామా చేశారు వైసీపీకి. ఇంకొక మాజీ మంత్రి, మహిళా మాజీ మంత్రి కూడా రాజీనామా చేసి ఒక పార్టీలో జాయిన్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు నమస్తే. నమస్తే. సో ఖచ్చితంగా వైసీపీలో ఓడిపోయినటువంటి కీలక నేతలు లేదా ముఖ్య నేతలందరూ కూడా ఇక తప్పదు వాళ్ళకి వేరే పార్టీలో జాయిన్ అవుతారని అనుకునేటువంటి అంచనా మనం గతంలో మాట్లాడాం. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఒక ప్రాసెస్ కొనసాగుతున్నట్టు కనపడుతుంది. నిన్న ఒక మాజీ మంత్రి రాజీనామా చేయడం, ఇంతకుముందు విడుదల రజనీ కూడా పార్టీ మారుతున్నటువంటి చర్చ రావడం, మొత్తం ఎంతమంది వైసీపీ నుంచి పార్టీ మారబోతున్నారు, పూర్తిగా ఎంతమంది జాయిన్ కాబోతున్నారు? అంటే అసలు అక్కడ ఉన్నవాళ్ళు ఎంతమంది అనే చర్చ వస్తుంది ఇక్కడ. ఎందుకంటే గెలిచినటువంటి లీడర్స్ 11 మంది మాత్రమే ఉన్నారు ఎమ్మెల్యేలుగా. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నది ఏంటంటే ఇటు రాజ్యసభ అటు శాసనమండలి. సో ఈ రెండిట్లో బలమైనటువంటి నంబర్ ఉంది అనేటువంటిది. శాసనమండలిలో ఆల్మోస్ట్ 38 మంది వైసీపీ నాయకులే ఉన్నారు. ఇంకా కొన్ని నామినేటెడ్ దానిలో వచ్చిన వాళ్ళు కూడా, అంటే పార్టీ లేకుండా ఎన్నికైన వాళ్ళు కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నవాళ్ళే ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి అందులో 8 మంది మాత్రమే గ్రాడ్యుయేట్స్లో ఒకసారి వేవ్ లాగా స్టార్ట్ అయింది. గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ కాన్స్టిట్యున్సీ జరిగినప్పుడు రాయలసీమలో మొత్తం 3 సీట్లు గెలిచారు. రాయలసీమలో 2, ఉత్తరాంధ్రలో 1. సో అదే జనరల్ ఎలక్షన్లో కూడా రిఫ్లెక్ట్ అయింది. అది బ్యాలెట్ పేపర్ మీద జరిగినటువంటి ఎన్నిక. వాస్తవానికి ఎమ్మెల్యే కోటాలో కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఇంకో ఎమ్మెల్యే కోటాలో అక్కడే తిరుగుబాటు వైసీపీలో వచ్చింది. అక్కడ అలా చూస్తే కనుక అక్కడ ఎమ్మెల్సీలు 8 మంది మాత్రమే ఉన్నారు. సో బలం విషయంలో అక్కడ చాలా బలహీనంగా ఉంది అధికార కూటమి. ఇప్పుడు వైసీపీకి, అంటే బీజేపీకి కానీ జనసేనకి కానీ అసలు నెంబర్స్ లేరు. టీడీపీకి ఉన్న 8 మంది మాత్రమే అక్కడ ఉన్నారు. సో ఎవరెవరు అటు నుంచి ఇటు చూస్తున్నారనేటువంటి చర్చ ఎక్కువగా నడుస్తుంది. రెండోది రాజ్యసభకు సంబంధించి 11 మంది ఎంపీలు, రాష్ట్రానికి వచ్చేటువంటి కోటాలో రాజ్యసభలో 11 ఎంపీలు ఉన్నారు. 11కి 11 వైసీపీ కోటాలో ఉన్నారు. ఒక పరిమళనత్వాన్ని 11 ఎంపీగా చూస్తే ఆయన, ఈయన పార్టీ అభ్యర్థి, పార్టీ నాయకుడు కాకపోయినా కానీ రికమెండేషన్స్ మీద ఇచ్చినటువంటి సీటు. మిగతా 10 మంది జగన్మోహన్ రెడ్డి గారి అనుచర వర్గమే ఉన్నారు. సో 4 లోక్సభ చూస్తే కనుక 15 మంది ఎంపీలు కనిపిస్తున్నారు. సో ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి బలగం. అలానే పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏంటంటే ఆల్రెడీ రిజల్ట్ వచ్చిన తర్వాత పార్టీ ఎన్నికల ముందర కొన్ని ఈక్వేషన్స్లో భాగంగా వచ్చిన నాయకులు ఒక్కొక్కరు పక్షుల్లో ఎగిరిపోయారు. కొంతమంది ప్రస్తుతానికి స్తబ్దత పాటిస్తున్నారు. ఎందుకంటే అవతల నుంచి ఏమైనా అవకాశాలు ఉంటాయా, మాట ఇస్తారని, కానీ అటు నుంచి ఇటువంటి సంకేతాలు ఉండే అవకాశాలు కనిపించాలి. ఎందుకంటే 164 మంది ఎమ్మెల్యేలు అధికార లోడెడ్గా ఉంది, వెహికల్లీ లోడెడ్ అక్కడ, కాబట్టి దింపడానికి లేదు, ఎక్కించడానికి లేదు. సో ఆ నంబరు అలానే ఉంటుంది. అది కాకుండా పార్టీ కోసం పనిచేసి సీట్లు త్యాగాలు చేసినటువంటి జాబితా చాలా పెద్దగా ఉంది. దేవినేని ఉమా లాంటి వాళ్ళకే అక్కడ సీట్ ఇవ్వని పరిస్థితి. చాలా కీలకమైనటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. ఇంకా దేవినేని ఉమా ఒక ఉదాహరణ మాత్రమే. ఇంకా చాలామంది నాయకులకి సీట్లు రాక అడ్జస్ట్మెంట్లో భాగంగా సీట్లు వదులుకున్నటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. కాబట్టి అక్కడ అసలు ఎక్కడానికి కానీ దిగడానికి కానీ ఎటువంటి అవకాశం లేదు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మోస్ట్ పవర్ఫుల్ సీఎంగా కనిపిస్తున్నారు. ఎందుకంటే కేంద్రంలో ఆయన ఆదరణతో ప్రభుత్వం నడుస్తుంది, ఆయన ఒక బలమైనటువంటి వ్యక్తిగా అక్కడ నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, లోక్సభలో ముఖ్యంగా. కాబట్టి కేంద్రంతో చాలా సఖ్యతగా ముందుకెళ్లేటువంటి ప్రయత్నం టీడీపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది రాష్ట్ర ప్రయోజనాల రీత్యా చూస్తే. కాబట్టి ఎటువంటి ఇది లేదు. కానీ 1, 2, 3 వరుస పెట్టి ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ రాగానే రావెల కిషోర్ బాబు మాజీ మంత్రి, ఆయన అన్ని పార్టీలు తిరిగి చివరికి మళ్ళీ వైసీపీకి వచ్చి వైసీపీ కూడా ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఆయన సిద్ధారాఘవరావు 2014-19 ప్రభుత్వంలో ఆయన రవాణా శాఖ మంత్రిగా చేశాడు. ఆయన పార్టీ వదిలి అప్పుడు వైసీపీలో చేరారు. దానికి కూడా కొన్ని రాజకీయ కారణాలు ఉన్నాయి. వ్యాపారపరమైనటువంటి ఒత్తిళ్ళ వల్ల ఆయన పార్టీలో చేరారు అనేటువంటి, పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ పెద్ద యాక్టివ్గా లేరు. సీట్ ఇచ్చుంటే కనుక వేరేగా ఉండేదేమో, ఆయన సీటు కూడా ఇవ్వలేదు కాబట్టి అసలు ఆ చర్చే లేదు. ఆయన పార్టీకి రాజీనామా చేస్తూ నిన్న ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది ఏంటంటే మాజీ మంత్రి విడుదల రజనీ,
విడుదల రజని ప్రత్తిపాటి పొల్లారావు టీడీపీ దీనిలో పనిచేసి చివరి నిమిషంలో అక్కడ 19 ఎలక్షన్స్ ముందర అక్కడ జలకిచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి ఎమ్మెల్యే అయ్యి చివరి 2 ఏళ్ళు మంత్రి కూడా అయ్యి మళ్ళీ అక్కడ చిలకలూరిపేటలో గెలవరని చెప్పని ట్రాన్స్ఫర్డ్ ఎమ్మెల్యే కింద గుంటూరు వెస్ట్లో పోటీ చేసి అక్కడ ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఆమె కూడా ఏదో ప్రయత్నాలు ఉన్నాయి. ఆమె కాదు, రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, ఓటమి పాలైనటువంటి నాయకులు సేఫ్టీ రీత్యా, భద్రత కారణాల రీత్యా వైసీపీలో కొనసాగడం కంటే కూడా ప్రధానమైనటువంటి ఎజెండాగా అటు భారతీయ జనతా పార్టీ లేదంటే ఇటు జనసేన, ఈ రెండింటిని ఒక ఆలంబనగా చేసుకుని రాబోయే రోజుల్లో అక్కడ బలమైన నాయకులుగా ఎదిగితే కనుక మనకు ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నారు కాబట్టి ఈ రకమైనటువంటి వ్యూహంతో మిత్రపక్షాల మధ్యలోకే వెళ్ళి మన ప్రయత్నాలు మనం చేసుకుంటే బెటర్ అనేటువంటి చర్చ నడుస్తుంది. విడుదల రజని ఆల్రెడీ బీజేపీ నేతలతో సంప్రదింపులోకి వెళ్ళారనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. ఇంకొక బలమైనటువంటి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని కూడా చాలామంది వైసీపీ నేతలు చూస్తున్నట్టుగా చర్చ నడుస్తుంది. ముఖ్యంగా షర్మిల నిన్న ఢిల్లీ వెళ్ళారు, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరినీ కలిశారు. ఎలక్షన్స్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి విధానాలు, వాటిపైన చర్చలు జరిపారు. సో రేపు ఆంధ్రప్రదేశ్లో ఆమె కార్యాచరణను ప్రారంభించబోతున్నారు. అంటే క్లీన్ చిట్ ఉన్నటువంటి నేతలు కాంగ్రెస్ను చూస్తే చూడొచ్చు, కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లూజ్ టంగ్ చేసినటువంటి మంత్రులు కానీ, ఎక్కువగా మాట్లాడినటువంటి వ్యక్తులు కానీ, లేదా వారు వీళ్ళపైన చేసినటువంటి కొన్ని ప్రత్యక్ష దాడులు కానీ, లేకుంటే వారు చేసినటువంటి కొన్ని కార్యక్రమాల నేపథ్యంలో ఇప్పుడు కొంత వాళ్ళు భయాందోళన కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ను చూస్ చేస్తారా, జనసేన బీజేపీ కాకుండా? కాదు కాదు, అంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా జాతీయ పార్టీగా బీజేపీ నీడలో బతకడం కోసం ప్రయత్నాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి కానీ అనుభవాన్ని కానీ ఉపయోగించుకొని రాష్ట్ర కోటా కింద ఏమైనా నామినేటెడ్ వాటిలో చొరబడడానికి అవకాశం ఉంటుందా అనేటువంటి ప్రయత్నాలు ఉంటాయి. అక్కడి నుంచి కనుక బ్లెస్సింగ్స్ ఉంటే ఇక్కడ ప్రభుత్వం కూడా పెద్దగా చర్యలకు ఉపక్రమించడానికి అవకాశం ఉండదు కాబట్టి ముందరకాళ్ళకి బంధం వేయడానికి ఒక స్కోప్ ఉంటుంది. కాబట్టి అలాంటి నాయకులందరూ ఖచ్చితంగా బీజేపీ లాంటి జాతీయ పార్టీ పంచన చేరడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే బీజేపీలో ఒక 2 బలమైనటువంటి వర్గ రాజకీయం నడుస్తూ ఉంది. మొన్నటి వరకు జరిగినటువంటి చర్చ ఏంటంటే ఒకవైపు కొంతమంది టీడీపీకి అనుకూల వాదం చేస్తున్నారని, ఇంకొంతమంది ఏమో వైసీపీకి అనుకూల వాదం చేస్తున్నారని. కానీ బీజేపీ ఏ రీజన్ ఏదైనా కానీ ముందు పార్టీని బలోపేతం చేసుకోవడం, ఎలక్షన్స్లో గెలవడం అనేటువంటి వ్యూహంతో ముందుకెళ్ళింది. ఇప్పుడు ఈ రాబోయేటువంటి నాయకులు కోవర్ట్లుగా పనిచేస్తారా, సీరియస్గా పనిచేస్తారా అనేది కూడా వాళ్ళే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం వాళ్ళ స్కిన్ సేవింగ్ కోసం ఇక్కడికి వచ్చి రేపు మళ్ళీ వైసీపీ బలపడేటువంటి సందర్భంలోనే, ఎన్నికలు ఎదుర్కొనేటువంటి క్రమంలోనే అటువైపు జంప్ చేస్తే కనుక బీజేపీ ఉన్న పార్టీ కూడా ఊడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అది సరిగ్గా అంచనా వేయడం ద్వారా జాగ్రత్తగా ఆచితూచి ముందడుగు వేస్తారని చెప్పి మనం భావించాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం ఏంటంటే రాష్ట్ర విభజన తర్వాత గత 10 ఏళ్లలో 3 పార్టీలు విఫలమైనాయి. బీజేపీ విఫలమైంది, టీడీపీ విఫలమైంది, వైసీపీ విఫలమైంది అనేటువంటి మాటతోనే జనంలోకి వెళ్ళారు. అంతో ఎంతో ఓట్ షేర్ పెంచుకోగలిగారు. ప్లస్ పార్టీతో ఇంకా మనుగడ కొనసాగించేటువంటి ప్రయత్నాల్లో భాగంగా రాజశేఖర రెడ్డి బిడ్డగా వైఎస్ షర్మిల పూర్తిగా పార్టీని గల్లీ గల్లీకి తీసుకెళ్తాననేటువంటి మాట మీద ఇంకా నిలబడి ఉన్నారు. కాబట్టి ఇక్కడ షర్మిల ఇమేజ్ కాంగ్రెస్ పార్టీని ఎంతవరకు సేవ్ చేస్తుంది అనేది చూడాలి మనం. రాయలసీమ రాజకీయాల్లో ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ వైపు ఉండడం కంటే ఒకవేళ షర్మిల వైపు ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కుటుంబ లాయాలిటీ పరంగా చూస్తే అలాంటి నాయకులు ఎవరైనా ఉంటే కాంగ్రెస్లో చేరొచ్చు. కానీ సీరియస్గా లాస్ట్ ఎలక్షన్స్, లాస్ట్ గవర్నమెంట్లో సీరియస్గా ఎలిగేషన్స్ చేసి దుమ్మెత్తిపోసి అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, దాడులకి వెళ్ళిన వాళ్ళు, ఇటువంటి నాయకులకు మాత్రం నేను అనుకోవడం ఏ పార్టీలోనూ షెల్టర్ దొరక్కపోవచ్చు. అంతా ఇంత న్యూట్రల్గా ఉన్నట్టుగా కొంత సామర్థ్యం ఉన్నటువంటి నాయకులు, ఫ్యూచర్లో తయారు చేసుకుంటే పార్టీకి ఉపయోగపడతారనుకునేటువంటి నాయకులు వాళ్ళను మాత్రమే చేరదీసేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ పరిస్థితులను బట్టి చూస్తే ఏంటంటే రోజు రోజుకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి మరింతగా దిగజారిపోయేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే బలమైనటువంటి నాయకులు ఎవరు కూడా అందులో గెలిచినటువంటి స్థితిలో లేరు కాబట్టి అధికారం రావడం రాకపోవడం అనే విషయం పక్కన పెడితే మరీ 11 సీట్లకు పడిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళని వాళ్ళని బలోపేతం చేసుకోవాలంటే వ్యక్తిగతంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక వీళ్ళందరినీ చేరదీసి కరెక్ట్గా మీరే నా సాయనికులు అని చెప్పని ముందుకు నడిపి ఉంటే కనుక ఆ లెక్క వేరేగా ఉండేది. ఆయన అన్నిటికీ ఐపాక్ మీద ఆధారపడ్డారనే కదా జక్కంపూడి రాజా దగ్గర అందరూ విమర్శలు చేసింది. సో వాళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు సార్ నాయకులను నమ్మలేదు, సర్వేయర్లు నమ్ముకున్నారు కాబట్టి నష్టపోయాం అనేటువంటి మాట చెప్తున్నారు. ఇప్పుడు దాన్ని సరిదిద్దుకొని మొన్న మొదటిసారిగా అన్నారు కదా పెద్దల సభ మీది చాలా ముఖ్యమైన పాత్ర, మీరందరూ నాతో ఉండండి ఈ సమయంలో అని ఇప్పుడు ఆయన కూడా బతిలాడేటువంటి స్థితిలో మాట్లాడుతున్నారు. కాబట్టి ఎంతమంది ఆ లాయల్టీకి వాల్యూ ఇస్తారో, ఎంతమంది వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారనేది ఆసక్తికరమైనటువంటి అంశం. కానీ
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు ఇంకా పెద్ద ఎత్తున ఉంటాయి. ఈ జంపింగ్ కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 5 ఏళ్ళు ఈ ప్రభుత్వాన్ని తట్టుకొని నిలబడాలి, 5 ఏళ్ల పాటు నిలబడేటువంటి క్రమంలో బలమైనటువంటి ప్రభుత్వం అవుతుంది, కేంద్రం అండదండలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ కక్ష సాధింపు రెడ్ బుక్ లిస్ట్ ఒకటి చేస్తున్నారు కదా, రెడ్ బుక్లో బ్లూ ఇంక్తో ఎవరెవరు రాశారు ఎవరికి తెలుసు, సో ఆ పేర్ల జాబితాలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళల్లో వాళ్ళ గుబులు ఉంటుంది. అధికారులను మనం చూస్తున్నాం, కనీసం పూల బొకేలు అందుకోవడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు నిరాకరించినటువంటి పరిస్థితి ఉంది. ఒకప్పుడు సమర్థులే అధికారుల మీదే ఆధారపడి రాజ్యాన్ని నడిపించారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే నాయకులందరినీ పక్కన పెట్టి బ్యూరోక్రసీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు ఆయన. 99లో కానీ 2004లో వరకు ఆయన పరిపాలన సందర్భంలో చూస్తారు. 2014లో కొంత బ్యాలెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు పూర్తిగా అసలు అధికారులను నమ్మే స్థితే లేదని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. సో ఎలా ఉంటుందనేది అటు అధికారుల్లోనూ ఆందోళనలో ఉంది. అంటే ఎవరైతే లాయల్గా కర్తవ్యాన్ని మీరు పనిచేసినటువంటి విధేయులు ఉన్నారో వాళ్ళ పరిస్థితి అలానే ఉంది. ఇక్కడ కూడా విధేయత శాతాన్ని పెంచుకునేటువంటి క్రమంలో ఇళ్లపైకి రాళ్ళేసేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, సో అలాంటి వాళ్ళు అందరిలో కూడా ఒక గుబులైతే క్లియర్గా కనిపిస్తుంది. కానీ టీడీపీ ఒకవేళ జాయిన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటే కేవలం ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు వారిని మాత్రం పక్కగా స్వీకరించేటువంటి అవకాశం చూడొచ్చారు. అంటే అటువంటి దాని ఒక వ్యూహం నడవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుద్ది అంటే 1/3, 2/3 మెంబర్స్ కనుక బయటకు వచ్చేయడానికి రెడీగా ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి పార్టీ పేరే మెర్జ్ చేసేటువంటి గతంలో చూసాం మనం, కేసీఆర్ గారి పరిపాలనలో తెలంగాణలో చూసాం ఈ చమత్కారాలన్నీ. సో అక్కడ దానికి పాసిబిలిటీ ఉండొచ్చు. కానీ గెలిచిన వాళ్ళలో ఎక్కువ మంది వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి వీర విధేయతను ప్రకటించే వాళ్ళే ఉంటారు. ఆయన గెలిచిన 11 మందిలో చూస్తే మనం అసెంబ్లీలో అయితే ఎవరిని ముట్టుకోరు నా లెక్క ప్రకారం. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన సోదరుడు జగన్మోహన్ రెడ్డి, ఈ 3 సీట్లు పక్క. కాబట్టి ఎవరు ముట్టుకునే పరిస్థితులు, ఒక 2 ఎస్టీలు, ఒక ఎస్సీ, 2 ఎస్సీలు గెలిచారు. గెలిచిన వాళ్ళలో కూడా 6 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి అసెంబ్లీలో అవకాశాలు చాలా తక్కువ. శాసనమండలిలో బలం నిరూపించుకోవాలంటే కనుక ఖచ్చితంగా అలా ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అసలు శాసనమండలిలో 3 ఏళ్ళు 4 ఏళ్ళు పదవీ కాలం ఉన్న వాళ్ళు కూడా నీ పదవి అవసరం లేదని వదిలేసి బయటకు వచ్చారు. వంశీకృష్ణ యాదవ్ లాంటి వాళ్ళు, సి రామచంద్ర ఇలాంటి వాళ్ళు, ఇప్పుడు వాళ్ళందరి మీద చివరి నిమిషంలో అనర్హత వేట్లు వేస్తారు కదా వెంట వెంటనే. సో వాటికి ఎలక్షన్స్ జరుగుతాయి. అంటే ఒక 6 ఖాళీ సీట్లు ఉన్నాయి. 6 ఎవరు నిలబడతారంటే ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు, కూటమికి సంబంధించిన వాళ్ళు, జనసేనకి బీజేపీకి ఒక్కొక్కటి వెళ్ళినా కానీ తెలుగుదేశం పార్టీకి 4 వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ విధమైనటువంటి కాంబినేషన్తో వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మిగతా వాళ్ళలో ఆందోళన గుబులు ఉన్నవాళ్ళు ఏంటంటే అక్కడ ప్రాధాన్యం లేదు, ఇక్కడన్నా ఏదన్నా ప్రాధాన్యం దక్కుతుంది అని ఆశ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా పార్టీ మారడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒకరుగా వస్తారా, గుంపు గుంపుగా వస్తారా అనేది అసెంబ్లీ సమావేశాల తర్వాత ఈ జంపింగ్ రాజకీయం మరింత రంజుగా మారేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ సార్. సో అది మొత్తానికి ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఇవి. పూర్తిగా వైసీపీలో ఓడిపోయినటువంటి ముఖ్య నేతలందరూ కూడా మాజీ మంత్రులతో సహా ఇతర పార్టీలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనపడుతుంది. అయితే టీడీపీ నుంచి ఎలాంటి డోర్స్ ఓపెన్గా లేనప్పటికీ బీజేపీ, జనసేన, కాంగ్రెస్ లాంటి పార్టీలు పూర్తిగా అక్కడ స్పేస్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి తమ యొక్క రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి ఒక ప్రణాళిక వేస్తున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి రాబోయే రోజులలో ఇంకెంతమంది నేతలు వైసీపీకి రాజీనామా చేసి పార్టీ మారతారనేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.